opposition level ittina prashnalaku aina samadhanam icharu ikkada kuchuna vallandaru vidyulu andaru journalists special ga danni malli punararthanam cheyadamlo vignata ledu naaku telisina konni vishayam matram nenu mundu unche prayatnam chestanu basic ga meeru chuste vaalla objections lo naalugu mukkalu unnai ముస్లిమ్స్ ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు, భారతీయ ముస్లిమ్స్ దీంట్లో సంబంధమే లేదు అన్న విషయం మన అందరికి తెలిసిన విషయం. ఇది భారతీయులకు సంబంధించిన విషయమే కాదు, భారత ముస్లిమ్స్ వదిలేయండి, భారతీయులకు సంబంధించిన విషయమే కాదు. ముస్లిమ్స్ ఆ దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ ని మనం ఈ చట్టంలో తీసేసినా కానీ కూడా ఇంకా మనం చర్చలు జరుగుతుండగానే హీనా బేన్ అనే ఒక స్త్రీ పాకిస్తాన్ నుంచి వచ్చి 18th డిసెంబర్ ఆవిడకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే ముస్లిమ్స్కి సిటిజన్షిప్ ఇవ్వట్లేదు, వాళ్ళ పట్ల వివక్షలు చూపిస్తున్నారు అన్నదో చిత్తశుద్ధి లేదు. అద్నాన్ సామీకి మనం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే అతనికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఎవరైనా నిజంగా పీడించబడి వ్యక్తిగతంగా వస్తే వాళ్ళని మనం తిరస్కరించడం లేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో దీంట్లో వాళ్ళ వాదనలో చిత్తశుద్ధి లేదు. ఒకవేళ వాళ్ళ ముస్లిమ్స్ ని కనుక మనం ఆలోచిస్తామంటే పాకిస్తాన్ అనే దేశం ఉండవలసిన ఆవశ్యకత ఏమున్నది? పాకిస్తాన్ దేశమే లేకపోతే ఈ చట్టానికి అవసరమే ఉండేది కాదు. కాబట్టి ముస్లిమ్స్ పట్ల వివక్షత చూపిస్తున్నాము అని వాళ్ళ వాదనలో ఎటువంటి సత్యం లేదు, చిత్తశుద్ధి లేదు. రెండవది 560 మందికి రమారమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ ఉన్నాయని పార్లమెంట్ కూడా చెప్పడం జరిగింది. అది ఎనివే రెండవ అంశం. వాడు ఏం చెప్తారు, ఆర్టికల్ 14 ఏదైతే ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఉన్నదో దాన్ని ఇది ఉల్లంఘించింది అని చెప్తున్నారు. దానికి కూడా అమిత్ షా గారు సమాధానం ఇచ్చారు. సో అందుకని దాని గురించి పెద్ద చర్చ మనం వెళ్ళక్కర్లేదు. లీగల్గా ఇది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అని అందరూ నిష్ణాతులు అందరూ ఒప్పుకున్నారు. హరీష్ సార్వే గారి వీడియోస్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. మూడవది, బర్మా, శ్రీలంక, చైనా, నేపాల్ వంటి దేశాల్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి మనకు ఎందుకు ఇవ్వట్లేదు అని అన్నారు. దాన్ని కూడా ఆయన విస్తృతంగానే దాన్ని చర్చ చెప్పడం జరిగింది. బర్మా నుంచి వచ్చే వాళ్ళు ప్రస్తుతానికి శరణార్థులుగా ఉన్నారు, వాళ్ళు ఇంకా సిటిజన్షిప్ అడగడం లేదు. అడగక ముందరే వాళ్ళని వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు లేదు. వాళ్ళకి అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత బహుశా వాళ్ళు వెళ్ళిపోవచ్చు బర్మాకి. వాళ్ళు వెళ్ళిపోక ముందరే వాళ్ళకి ఎందుకు మనం ఆఫర్ ఇవ్వాలి? వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా నిజంగా ఇక్కడ ఉండదలుచుకొని మాకు భారత పౌరసత్వం కావాలి అని అడిగితే అప్పుడు ఆలోచన చేద్దాం. శ్రీలంకకు సంబంధించి శ్రీలంకలో విస్థాపితులైన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు. మెజారిటీ వెళ్ళిపోయారు, చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు సంపాదించుకొని బిజినెసెస్ పెట్టుకుని ఎకనామిక్ కారణాల వల్ల ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారే, కానీ మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మోదీ గారు కూడా వెళ్ళి అక్కడ జాఫ్నా తర్వాత ట్రికోమాలి అక్కడ అంతా కూడాను వాళ్ళకి మనం భారత ప్రభుత్వం ఖర్చుతోటి వాళ్ళకి ఇళ్లు కట్టించడం జరిగింది. కాబట్టి మళ్ళీ వాళ్ళు విస్థాపితులైన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చి మళ్ళీ పిలిచి ఉంచుకోవడం అన్నది విజ్ఞత లేని విషయం. లాస్ట్కి ఈ ఎన్ఆర్సీ అన్నది ఇంకా మనకు ఇంతగా వాళ్ళు చెప్పినట్లు ఎన్ఆర్సీ అన్నది మన టేబుల్ మీద లేదు. ఎన్ఆర్సీ ఉన్నది అని ఒక భూతాన్ని ముందర చూపించి సిఏఏనే ఎన్ఆర్సీ అని చెప్పి వ్యతిరేకత ప్రజల్లో సమాజంలో తీసుకురావడం అన్నది ఇది ఎందుకు జరుగుతోంది అని మనం చూస్తే దీని వెనకాల ఒక ఫిలాసఫీ ఉన్నది. దాన్ని మనం ఏమంటారంటే కల్చరల్ మార్క్సిజం అంటాం. కల్చర్ మీద దెబ్బతీయడం అన్నది వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఆలోచన. భారతదేశం యొక్క సంస్కృతి మీద దెబ్బతీయాలన్నది వాళ్ళ ఆలోచన. దానికి ఎటువంటి ఫేక్ న్యూస్, ఎటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ ఒక అట్రాసిటీ అనేది తయారు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే ఎన్ఆర్సీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఏ కోణంలో ఉంటుందో ఇంకా ఈరోజు తెలియదు. వచ్చిన రోజు ఆలోచన చేద్దాం. ఒకవేళ నిజంగా కనుక ఎవరి పట్టాలన్నా వివక్షత జరిగితే తప్పకుండా ఈ ప్రభుత్వం నిలదీద్దాం. మనం మన దగ్గర ఉన్నది అస్సాంలో జరిగిన ఎన్ఆర్సీ ప్రక్రియ. ఎన్ఆర్సీ ప్రక్రియలో కూడా మీరు చూస్తే 12 డాక్యుమెంట్స్ అస్సాంకి సంబంధించి వాళ్ళు ఆలోచించడం జరిగింది. దాంట్లో ఒక డాక్యుమెంట్ ఏం చెప్పారంటే ఇవన్నీ పైన ఉన్నవన్నీ కాకుండా ఇంకేదైనా కానీ మీరు ప్రమాణ పత్రం ప్రభుత్వం యాక్సెప్ట్ చేయగలిగినటువంటి తీసుకొస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని కూడా చెప్పారు. అంటే ఒక జనరల్ క్లాజ్ కూడా పెట్టారు. ఈ 11 కాకుండా 12వది కూడా వాళ్ళు ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు. అస్సాంలో జరిగింది. బహుశా దేశం అంతా చేసినప్పుడు ఇంకేదైనా డాక్యుమెంట్ తీసుకురావచ్చేమో మనకు తెలియదు. అసలు చేస్తారో లేదో కూడా మనకు తెలియదు.
పార్లమెంట్ సాక్షిగా చాలా మంది చాలా చెప్తారు, కానీ ఫైనల్ గా నిజంగా జరుగుతాయా లేదా అన్నది మనం ఆ యాక్ట్ వచ్చి పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాతనే మాట్లాడాలి. అంతకు ముందు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు జరుగుతుంది? షాహీ ఇమాం బుఖారీ, ఢిల్లీ యొక్క ఇమాం ఎవరైతే ఉన్నారో, జామియా మస్జిద్ ఇమాం, ఆయన కూడా చెప్పాడు ఇది ముస్లిమ్స్ పట్ల ఎటువంటి వివక్షత లేదు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతటి ముస్లిం నేతనే చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు డెఫినెట్ గా ఇది ఒక మ్యానుఫ్యాక్చర్డ్ అట్రాసిటీ అని మనం గమనించాలి. వీళ్ళకు లాజిక్ తో పని లేదు. అజిటేషన్ చేయించడానికి వస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళకు ఈ సబ్జెక్ట్ బాగా అవగాహన ఉండి తెలిసి చేస్తున్నారు. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యూనో ఎన్ఆర్సీకి ఎటువంటి సంబంధము లేదు, ఎన్ఆర్సీ ఈరోజు మన దగ్గర లేదు అని మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అయినా చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఒక పొలిటికల్ లబ్ధి చెందడానికి కోసం, ఈ దేశాన్ని వర్టికల్ గా చీల్చడానికి కోసం బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ని వాళ్ళు అన్లీష్ చేశారు ఈ దేశం మీద. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మీరు ఎంత లాజిక్ చెప్పినా వాళ్ళు పనిచేయదు. లాజిక్ కి అతీతమైన పాశవికత వాళ్ళలో ఉందని కాబట్టి ఇది దేశానికి చాలా హాని కలిగించేటువంటి విషయం. మనం ఈరోజు $5 బిలియన్ ఎకానమీకి మనం ముందరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇటువంటి శక్తులు మనకు అడ్డుపడే ప్రమాదం ఉన్నది. మనకు ఏది ఏమైనా కానీ తార్ పార్కర్ లాంటి ప్రాంతంలో హిందువులు వాళ్ళ అమ్మాయిలు 12-13 ఏళ్ళ అమ్మాయిలను ఎత్తుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని మత మార్పిడి చేసి ఆ సమాజంలో స్త్రీలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులలో, ఆ నేపథ్యంలో వాళ్ళు వేసుకున్న బట్టలు తప్ప వాళ్ళకి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చి దశాబ్దాలుగా ఇక్కడ ఉంటూ నాగరికత లేక ఇక్కడ కూడా వాళ్ళకు సెక్యూరిటీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్లకు ఒక ఊరట కలిగించేటువంటి చట్టం మాత్రమే ఇది అని మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్ గా ఇది ఎప్పుడో ఇవ్వవలసినది, మీ గత ప్రభుత్వాలు ఎప్పుడో ఇవ్వవలసినది. అవి కూడా అమిత్ షా గారు చెప్పారు, ఉగాండా వాళ్ళకి ఇచ్చినప్పుడు, శ్రీలంక వాళ్ళకి ఇచ్చినప్పుడు, బంగ్లాదేశ్కి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఏదేమైనా దేర్ ఆయ దురుస్తాయి అంటారు, ఫైనల్ గా వాళ్ళకి ఇవ్వడం అంటూ జరిగింది. దుర్బలమైన పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఒక ఊరట కలిగించాం మనము. డెఫానికి సంబంధించింది కాదు, ఒక అక్కడ ఉన్నటువంటి క్రౌరత్వానికి, అక్కడ జరుగుతున్న పాశవికతకు ఒక సమాధానంగా భారతదేశం తన బిడ్డలైన వాళ్ళు ఇక్కడ విడిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోవడం జరిగింది. దీనిని అందరూ స్వాగతించాల్సింది. పోయి మైనారిటీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు, ఈ మైనారిటీ రిజర్వేషన్ ని పాకిస్తాన్ లో ఉన్న మైనారిటీ మనకి ఎక్స్టెండ్ చేశాం అంతే, అక్కడ ఉన్న మైనారిటీస్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అంతే. ఏది ఏమైనా కానీ కూడా ఈ యొక్క వాస్తవికతని అందరూ కూడాను విజ్ఞులైన వాళ్ళు, దేశభక్తులైన వాళ్ళందరూ వ్యతిరేకించాలి. దీన్ని వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. బెంగళూరులో మనం చూసాము స్వస్తిక్ సైన్ బదులు ఓంకారం పెట్టి అది ఒక నాజీ సైన్ లో చాలా పరుష వాక్యాలు మాట్లాడుతూ హిందుత్వం మీద వాళ్ళు, నేను దాన్ని అన్పార్లమెంటరీ చెప్పదలుచుకోలేదు, అందరూ చూశారు అది, అటువంటి బ్యానర్స్ పెట్టి చేశారంటే వీళ్ళ టార్గెట్ అన్నది ఒక మతమో లేదా ఒక భావజాలము, భారతీయత అనండి, హిందుత్వం అనండి, హైందవం అనండి, దాన్ని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళలో సెక్యులరిజం ఏమైంది, వీళ్ళలో లిబరలిజం ఏమైంది? కాబట్టి దీనిని మీరు గమనించాలి. అందరూ కూడా విజ్ఞులైన వాళ్ళందరూ కూడాను ఇక్కడ జరుగుతున్నటువంటి భారత విచ్ఛిన్నకర శక్తులని అర్థం చేసుకుని దాన్ని తీటుగా ఎదుర్కొని మనం అందరం కూడాను కలిసికట్టుగా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడతామని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.